శనివారం డబుల్ హెడర్లో భాగంగా బెంగళూరు గుజరాత్ జట్ల మధ్య జరిగిన మొదటి ఐపీఎల్ మ్యాచ్లో గుజరాత్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసి తన విజయ పరంపరని కొనసాగిస్తోంది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో 16 పాయింట్స్తో గుజరాత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ సీజన్లో గుజరాత్ జట్టు దాదాపు ప్లే ఆఫ్స్కి చేరుకున్నట్లే. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే బెంగళూరు జట్టుకు ప్లే ఆఫ్కు వెళ్లే మార్గం సులభం అయ్యేది. అయితే వరుసగా 3 ఓటముల కారణంగా ప్రస్తుతం బెంగళూరు జట్టు ఆడిన 10 మ్యాచుల్లో 5 విజయాలు 5 ఓటములను నమోదు చేసి 10 పాయింట్స్తో 5వ స్థానంలో ఉంది. టాప్ 4కి వెళ్లే మార్గాన్ని సంక్లిష్టం చేసుకుంది. ఇలాంటి తరుణంలో బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్కు వెళ్తుందా లేదా, అసలు ప్లే ఆఫ్స్కు వెళ్లాలంటే బెంగళూరు ముందు ఉన్న దారులేంటో ఇప్పుడు చూద్దాం. గుజరాత్కు ప్లే ఆఫ్స్ బర్త్ దాదాపు కన్ఫర్మ్ అయింది. మిగిలిన 3 స్థానాల కోసం రాజస్థాన్, హైదరాబాద్, లక్నో, బెంగళూరు జట్ల మధ్య విపరీతమైన పోటీ నడుస్తోంది. రాజస్థాన్ జట్టు, లక్నో జట్టు చెరో 12 పాయింట్స్తో 2-3 స్థానాల్లో ఉండగా హైదరాబాద్, బెంగళూరు జట్లు 10 పాయింట్స్తో 4-5 స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ 4 జట్లలో బెంగళూరు జట్టు చేతిలో కేవలం 4 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్ జట్టు 6 మ్యాచ్లు, రాజస్థాన్, లక్నో జట్లు 5 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇలాంటి నేపథ్యంలో బెంగళూరు జట్టు తాను ఆడబోయే 4 మ్యాచ్ల్లో కనీసం 3 మ్యాచ్లు గెలవాలి. అత్యధిక నెట్ రన్ రేట్ కూడా నమోదు చేయాలి. అదే సమయంలో హైదరాబాద్, లక్నో జట్లు అత్యధికంగా 4 మ్యాచ్లు ఓడిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఢిల్లీ చేతిలో కూడా ఇంకా 6 మ్యాచ్లు ఉన్నాయి. ఆ జట్టు కూడా కనీసం 3 ఓటములు నమోదు చేస్తేనే బెంగళూరు జట్టుకు ప్లే ఆఫ్స్కు వెళ్లే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఎప్పట్లాగానే ఈ సీజన్లో కూడా ఆ జట్టుకు నిరాశ మిగులుతుంది. మరి బెంగళూరు జట్టు రాబోయే మ్యాచ్లో ఎలా పుంజుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.